వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. నా పేరు ముస్తాన్ మలి డాక్టర్. మేము అనువంశికంగా గత 80 సంవత్సరాల నుంచి మూలికా వైద్య విధానంలో ఎన్నో వ్యాధులకు చికిత్సలు చేస్తూ ఉన్నాము. నేను మూలికా వైద్య శాస్త్రంలో పట్టా కూడా పొంది ఉన్నాను. ఈరోజు టాపిక్ మీతో నేను షేర్ చేసుకోవాల్సింది ఏమంటే, ఫిషర్ ఫిస్టుల గురించి, మల ద్వారానికి దగ్గరలో వచ్చేటువంటి వ్యాధులు. అయితే మనము ఈ ఫిషర్ ఫిస్టులని ఆయుర్వేదంలో మా అనువంశిక వైద్య విధానంలో ఆసన గండమలలు అని చెప్తాము. ఈ ఆసన గండమలలో ఈ ఫిస్టుల అన్నది ఒక, దీన్నే మనం లూటి అని కూడా అనవచ్చు. ఈ ఫిషర్ అన్నది ఒక చిన్న పుండు మాదిరిగా ఈ మల ద్వారానికి చుట్టూ ఎక్కడైనా ఒక చోట వెనుక భాగం కానీ పక్కల్లో కానీ అదంతా ఏర్పడుతూ ఉంటుంది. మల ద్వారానికి కొద్దిగా పక్క భాగంలో ఈ ఫిస్టుల అన్నది వచ్చేస్తుంది. అది ఒక్కొక్కసారి చాలా బాధ పెడుతూ ఉంటుంది. ఒక హోల్ వచ్చేస్తుంది, అందులో నుంచి చీము, రక్తము ఇలాంటివన్నీ రావడము, విపరీతమైన నొప్పి, తర్వాత మలద్వారం దగ్గర ఫిషర్ ఉన్నప్పుడు కూర్చోవాలన్న ఇబ్బంది. కాబట్టి దీనికి మనము ఈ ఆయుర్వేద వైద్యంలో మాకు తెలిసినటువంటి విధానం ఏమంటే, పంచభస్మ తైలం, తర్వాత ఆవు నెయ్యితో చేసిన లేహం. పంచభస్మ తైలంలో ఈ పంచభస్మాలు ఏవి? అందులో ఫస్ట్ వచ్చేసి లోహభస్మం, తామ్రభస్మం, ముత్యపు భస్మం, అభ్రకభస్మం, శంఖుభస్మం. లోహభస్మం, తామ్రభస్మం, అభ్రకభస్మం, ముత్యపు భస్మం, శంఖుభస్మం, ఈ 5 భస్మాలు పంచభస్మాలు. ఈ 5 భస్మాలను మనం ముందుగా తయారు చేసుకుని ఉంటుంది. ఈ భస్మము యొక్క పౌడర్ని, ఈ భస్మాలను తైలం వచ్చేసి ఆముదం. ఆముదం అంటే ఇది వంట చేసిన ఆముదమే, దీనికి వాడవలసి ఉంటుంది. మనం ఈ అంగట్లో దొరికే ఈ ఆముదం వాడవలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. వంట ఆముదం అంటే వంట ఆముదం తీసి దాన్ని వంట చేసి, అంటే దాన్ని వేడి చేసి దాన్ని తయారు చేస్తారు ఈ వంట ఆముదం. ఈ వంట ఆముదంలో ఈ పంచభస్మాలు తగు పాళ్ళలో తగు రీతిలో కలిపి ఒక తైలపాకంగా వండేది ఉంటుంది. అది వండి ఒక తైలపాకం తయారు చేసుకొని ఒక సీసాలు భద్రపరుచుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ పంచభస్మ తైలాన్ని ఒక దూది పైన లేదా ఒక క్లాత్ పైన, కాటన్ క్లాత్ పైన కానీ దాన్ని అప్లై చేసి ఈ ఫిషర్ ఉన్న ప్లేస్లో కానీ, ఫిస్టుల్లో ఉన్న చోట కానీ ఇది పెట్టేసి అది పక్కకి జరగకుండా దానికి సరైన ఒక ప్లాస్టర్ లాంటిది వేసేసి అక్కడ పెట్టేసేసి ఉంటుంది. ఎంతటి నొప్పి ఉన్నా కూడా, ఎంతటి చీము రక్తం వస్తున్నా కూడా, మీకు 3 రోజుల్లో వాటి నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. నొప్పి అన్నది మాయమైపోతుంది. ఈ చీము రక్తం అన్నది తగ్గుతూ రావడం, తగ్గడం అన్నది మొదలైపోతుంది. 3 రోజుల్లో నొప్పి అన్నది కనబడకుండా మాయమైపోతుంది. దీన్ని రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా అక్కడ అప్లై చేసుకోవాలి. చేసి పడుకున్న తర్వాత అది పక్కలకి జరగకుండా ఈ ప్లాస్టర్ అనేది మనం వేసుకుంటేమంటే, అది పడుకున్న మనం అటు ఇటు తిరిగినప్పుడు పక్కలకి జరగకుండా దానిపైన ఉంటుంది కాబట్టి ప్లాస్టర్ని నేను చెప్పాను. తర్వాత ముఖ్యంగా ఈ లూటి, ఆసన గండమలలు అంటాం కదా, ఈ లూటి ఎక్కడ కానీ ఇంకా చుట్టుపక్కల ఎక్కడ వచ్చినా కూడా లూటి అన్నదానికి ఇది అద్భుతమైన మెడిసిన్. ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్ లూటికి, దీన్ని మించింది నాకు తెలిసి లేదు. నా అనుభవంలో లూటికి ఒక అద్భుతమైన మెడిసిన్ ఇది, ఈ పంచభస్మ తైలము. ఈ పంచభస్మ తైలాన్ని తయారు చేసుకునే విధానము నేను చెప్పాను మీకు ఇంకొకసారి. లోహభస్మము, తామ్రభస్మము, అభ్రకభస్మము, ముత్యపు భస్మము, శంఖుభస్మము, ఈ భస్మాలను
ఈ వంటాముదంలో తైలపాకంగా వండి, తగు పాలలో కలిపి తైలపాకంగా వండి మనం దాన్ని భద్రపరుచుకొని రోజు రాత్రి పడుకునే ముందు ఎక్కడ లూటీ ఉన్నా, అంటే ఫిస్టుల్లో ఉన్నా లేదా వేరే ప్లేసెస్లో ఎక్కడా సరే ఈ లూటీ కానీ ఫిస్టుల్లో కానీ ఫిషర్ ఉన్నా ఈ వీటిని అక్కడ అప్లై చేసి ఒక ప్లాస్టర్ వేసేసి పక్కలో జరగకుండా చూసుకోండి. ఉదయం లేచి దాన్ని తీసేసి మరి కొత్తగా వేరేటివి అప్లై చేసి మనం ఏవైనా పనులు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ అప్లై చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ క్రిమికి సంబంధించిన విషయాలన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మనం రక్తాన్ని కూడా శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రక్తాన్ని శుభ్రపరచుకోవడానికి కడుపులోకి కూడా వాడడము ఇది చాలా అవసరం. దీన్ని ఆవు నెయ్యితే చేయాల్సి ఉంటుంది ఈ లేహాన్ని. ఇందులో మనం పాము దొండగడ్డ, అంటే ఇది భూమిలో ఒక గడ్డల మాదిరిగా వస్తుంది, ఒక వేరే ఒక గడ్డ మాదిరిగా తయారవుతుంది పాము దొండగడ్డ. ఈ పాము దొండగడ్డల్ని మనం ఫస్ట్ తీసుకోవాలి. పాము దొండగడ్డలు, ఈ దొండగడ్డల్ని తర్వాత తెల్ల గలిజరాకు, తెల్ల గలిజరాకు, ఈ పాము దొండగడ్డ, ఈ రెండింటిని బాగా నూరి ఆవు నెయ్యితో లేహంగా వండుకోవాలి. ఆవు నెయ్యి వేడి చేయాలి, దానికి తగినంత ఈ నూరినటువంటి ఈ పాము దొండగడ్డ తెల్ల గలిజరాకుతో నూరినటువంటి ఆ పొడిని దాంట్లో కలపాలి. కలిపి ఒక లేహం మాదిరిగా తయారు చేసుకోవాలి. ఈ లేహాన్ని ఉదయము ఒక బఠానీ గింజ మోతాదులో, మరి పచ్చి బఠానీ గింజ మోతాదులో, రాత్రి ఒక పచ్చి బఠానీ గింజ మోతాదులో టిఫిన్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత రెండు పూట్ల వాడేది ఉంటుంది. ఈ లేహాన్ని పంచభస్మ తైలాన్ని కూడా రెండు పూట్ల వాడేది ఉంటుంది. రాత్రి పడుకునే ముందు అక్కడ అప్లై చేసి పడుకోవాలి. మళ్ళీ ఉదయం దాన్ని తీసేసి మనం శుభ్రమైన తర్వాత మరి ఇంకొకసారి అప్లై చేసుకొని మన పనులు మనం హైగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇది అతి తొందరగా ఫిషర్ ఫిస్టుల నుంచి మీకు అతి తొందరగా ఆ నొప్పి నుంచి ఆ బాధ నుంచి మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. అతి తొందరగా ఆ ఫిస్టుల అన్నది క్లియర్ అయిపోతుంది, అక్కడ మరి ఫిస్టుల అనేది ఉండదు. ఎందుకంటే ఈ ఫిస్టుల్లాకి సంబంధించిన రక్తంలో ఒక హోల్ వచ్చేస్తుంది, బయట నుంచి కాకుండా ఇది రక్తం వరకు కూడా పాకి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మనకు మానాలంటే ఈ కడుపులోకి మందు అవసరమే, ఈ పైనుంచి పూసే ఈ తైలము అవసరమే. ఈ లేహము తైలము ఈ రెండు వాడడం వల్ల ఫిస్టుల నుంచి సంపూర్ణ నివారణ పొందవచ్చు. దీనికి ముఖ్యంగా ఉండవలసిన పథ్యం ఏమంటే, ఇది వాడినన్ని రోజులు కొంచెము వేడి వస్తువులు, అంటే ఈ చికెన్ తర్వాత ఈ ఫిష్, ఈ గుడ్డు, ఈ పదార్థాలు వాడకండి. వేడి కలిగించే విషయాలు, తర్వాత ఎలర్జీ కలిగించడానికి కలిగించే ఈ వెజిటేబుల్స్లో వంకాయ, ఈ గోంగూర, ఈ రెండు పదార్థాలు మనకు ఎలర్జీ కలిగించే విషయాలు కాబట్టి అవి వాటిని కొద్దిగా వాడకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఏమంటే, ఇది మీరు చేసుకోగలిగితే ఈ మీకు పాము దొండగడ్డ దొరికింది, తెల్ల గలిజరాకు దొరికింది, వాటిని పొడి కొట్టి ఆవు నెయ్యితో లేహం చేసుకోవచ్చు. ఈ భస్మాలు మీకు దొరుకుతున్నాయి, ఈ భస్మాలతో కూడా మీరు వంటాముదంతో తయారు చేసుకొని వాడవచ్చు. ఒకవేళ మీకు అది ఇబ్బందికరంగా ఉండి మీరు చేసుకోలేని పరిస్థితుల్లో అయితే మాకు సంప్రదించండి. మన వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు మాకు కాంటాక్ట్ చేయండి. మేము మీకు తగిన విధంగా మీకు కావలసిన ఈ మెడిసిన్స్ మేము పంపించగలుగుతాము. లేహం కానీ తైలం కానీ రెండు రెండు కూడా పంపించగలుగుతాము. అయితే ఇది ఇబ్బంది మనకు ఒక్కరికే కాదు, మనకు తెలిసిన వాళ్ళకు, మన స్నేహితులు బంధువులలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఎవరికైనా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మనతో పాటు మన తోడు ఉన్న వారికి కూడా మీరు సహాయపడగలరు. ఇంతే, నమస్కారం.